హలో అండి, నేను మీ గీత. మహాబలేశ్వర్ గురించి ఎన్నో వీడియోస్ చేస్తూ వచ్చాం కదా, ఈరోజు మహారాష్ట్ర పూణేలోని బలేశ్వర్ అనే ప్రాంతంలో లింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. అలా పంచగంగా క్షేత్రం లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమాన్ని సందర్శించుకుని అక్కడి నుంచి మనం మహాబలేశ్వర్ లింగేశ్వర స్వామివారి దగ్గరికి, అలాగే పంచగంగా క్షేత్రానికి, అదే కృష్ణాబాయి ఆలయంగా పేర్కాంచబడి పిలువబడుతున్న ఆలయాన్ని కూడా సందర్శించుకుందాం. ఇదిగో ఈ కనపడుతున్నదే ఆశ్రమం అన్నమాట, సిద్ధేశ్వర్ మహారాజ్ స్వామివారి ఆశ్రమం ఇది. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఆశ్రమానికి వెళితే మనకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలానే ఇక్కడికి వచ్చి కూడా కొంచెంసేపు అలా సేద తీరినట్లుగా మేము ఉండి హాయిగా కొంచెంసేపు ధ్యానం అది చేసుకుని అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము. దుకాణాలన్నీ దాటుకుంటూ మహాబలేశ్వర్ పంచగంగా క్షేత్రానికి. ఈ ప్రాంతంలోనే కృష్ణానది కూడా జన్మించింది. మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో గోవు ముఖంలో నుంచి వచ్చే నీటి దారే కొండలు కోనలు దాటి కృష్ణానదిగా ప్రవహిస్తూ ఉంటుంది. నిజానికి ఈ ఆలయంలో శివుడికి పూజలు జరుగుతూ ఉంటాయి, కానీ కృష్ణమ్మ ఇక్కడే పుట్టింది కాబట్టి కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 17-18 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా మనకు కనపడుతుంది. కృష్ణాబాయి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే పంచగంగా ఆలయం ఉంటుంది. 4500 ఏళ్ల కిందటి ఈ కృష్ణుడి గుడిలో కృష్ణ, వేణి, సావిత్రి, కొయినా, గాయత్రి ఇలా పంచ నదులు కలిసి సంగమిస్తాయని, అందుకే పంచగంగా క్షేత్రంగా ఈ ఆలయం పేర్గాంచిందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ గుడిలోని గోముఖం నుంచి వచ్చే ధార ఆ 5 నదులకు ప్రతిరూపమని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తూనే ఉంటారు. ఇలా ఈ గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణానది అతివేగంతో మహారాష్ట్రలోని సతారా జిల్లాల్లో ఆగ్నేయ మూలగా 45 మైళ్ళు ప్రవహించి, తరువాత దక్షిణ మహారాష్ట్రం గుండా మరో 10 మైళ్ళు సాగి వేణి నదిని కలుపుకుని కృష్ణవేణి నదిగా ప్రఖ్యాతి చెందింది. తరువాత దక్షిణ మహారాష్ట్రలో మరో 150 మైళ్ళు ప్రవహించి కృష్ణానదిగా కర్ణాటకలో కలుస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో దేవగిరి యాదవరాజు సింఘండియో నిర్మిస్తే, ఆ తరువాత 16వ శతాబ్దంలో మరాఠా చక్రవర్తి శివాజీ గారు మార్చారు. ఈ ఆలయం కృష్ణుడికి అంకితం చేయబడింది మరియు కృష్ణుడి అందమైన విగ్రహంతో అలంకరించబడుతుంది. ఇది శ్రీకృష్ణుడికి అంకితమైన ఆలయం అని చెప్తూ ఉంటారు. అందమైన విగ్రహాన్ని కలిగి ఎంతో ఆహ్లాదకరంగా మనల్ని కట్టిపడేస్తుంది ఆ కృష్ణయ్య విగ్రహం. గోముఖం నుంచి జాలువారే నీటి ధార అందరి సందర్శకుల్ని కట్టిపడేస్తుంది. ఈ 5 నదులు ఆలయానికి వెనుక వైపు ఉన్న కొండ మీద నుంచి ప్రవహిస్తూ వస్తూ ఈ రంధ్రాల గుండా కాలువలోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణానదిగా ప్రవహిస్తుంది, అందుకే దీనిని పంచగంగా అంటారు. గోముఖం నుంచి వచ్చే నీటి ధార పవిత్ర జలంగా భావించి భక్తులు తలపై చల్లుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి కొంచెం దిగువకు వెళితే ఆలయాల కేంద్రంగా పేర్గాంచిన మహాబలేశ్వరం వస్తుంది. ఆ ప్రాంతాన్ని వై అని, వాయి అని పిలుస్తూ ఉంటారు. వాయిలో దొడ్డ గణపతి, మహాబలేశ్వరం, తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. మహాభారత కాలంలో కూడా విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణాన్ని ఆలయాల నగరంగా కూడా పేరు పొందింది. ఈ మందిరం నుండి బయటకు రాగానే అక్కడ మనకి మహాబలేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. అది అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలోని మహాబలేశ్వర స్వామి శివలింగ విగ్రహమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వచ్చి పంచగంగని చూసి స్తరిస్తూ ఉంటారు. ఆలయ సమీపంలో ఉన్న దుకాణాల్లో రంగురంగుల హ్యాండీక్రాఫ్ట్స్ కొనుగోలు చేసుకోవడానికి వీలు కుదురుతుంది. ఆలయ సందర్శనకు సమయములు 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మనం సందర్శించుకోవచ్చు. ఇలా గోముఖం నుంచి వచ్చే జలధారను సందర్శకులు ఇంటి వరకు తీసుకుని వెళ్ళి వాళ్ళ యజ్ఞయాగాదులలో, ఇతర పూజా కార్యక్రమాలలో కూడా పవిత్రమైన తీర్థంగా వీటిని వాడుతూ ఉంటారు. అంత నిశ్చలమైన, నిష్కల్మషమైన, పవిత్రమైన జలం ఇది. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ ఆలయ పురాణ కథనం చూస్తే
ఒకసారి మహావిష్ణువు, బ్రహ్మ మరియు శివుడు మహాబలేశ్వర్లో యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలో ఆచారాన్ని పూర్తి చేయడానికి బ్రహ్మదేవుడు తన భార్య సావిత్రీదేవి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడట. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల ఆమె అక్కడికి రాలేదు. అలా ఆమె రాకపోవడం చేత యజ్ఞం ఆలస్యం అవడంతో బ్రహ్మదేవుడికి కోపం వచ్చిందట. యజ్ఞ సమయాన్ని పూర్తి చేయడానికి బ్రహ్మదేవుడు ఇంద్రుడు కొత్త అమ్మాయిని వెతకమని అభ్యర్థించాడట. ఇంద్రుడు గాయత్రి అనే అమ్మాయిని పొందాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను వివాహం చేసుకుని ఆమె అతనితో పాటు యజ్ఞంలో కూర్చునేలాగా అందరూ చెప్పారట. కొంత సమయం తర్వాత సావిత్రీదేవి ఆ ప్రదేశానికి చేరుకుని బ్రహ్మదేవుడితో తన స్థానంలో ఎవరో కూర్చోవడం చూసి ఆమెకు కోపం వచ్చి త్రిమూర్తులతో సహా అందరినీ నదులుగా మారమని శపించినందుకు ఆమె విగ్రహం తారాస్థాయికి చేరుకుందట. అప్పటి నుండి ఇక్కడ ఉన్న బ్రహ్మదేవుడు వెన్నా నదిగా, శివుడు కొయినా నదిగా, విష్ణువు కృష్ణానదిగా, సావిత్రి మరియు గాయత్రి దేవతలు వారి వారి పేర్లతో ఇక్కడ నదులుగా ఈ స్వరూపంలో ఈ గోమాత జలధారలాగా మనకి కనిపిస్తూ ఉంటారట. అలా ఆ కృష్ణ భగవాన్ ఆలయం పంచగంగా క్షేత్రం దాటి వస్తూ ఉండగానే మనకి స్ట్రాబెర్రీ ఫామ్స్ కనపడతాయన్నమాట. ఎంతో చక్కగా తీయగా ఉన్నాయి స్ట్రాబెర్రీస్. రేట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, బట్ ఆర్గానిక్ వేలో పండిస్తూ మనకి ఇస్తున్నారు కాబట్టి అవి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా మనం తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంది ఫామ్ కూడా. అలా కొంచెం సేపు స్పెండ్ చేసి అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము మహాబలేశ్వర్ లింగేశ్వర స్వామి వారి ఆలయానికి. వెళ్ళే దారిలో కూడా, ఆలయాల దగ్గర కూడా ఎన్నో వ్యూ పాయింట్స్ అనేవి మీకు చూపిస్తూనే ఉన్నాను. అలా మహాబలేశ్వర్ చుట్టూ కూడా ఎన్నో వ్యూ పాయింట్స్ అనేవి మనకి కనపడుతూ ఉంటాయి. స్ట్రాబెర్రీ ఫామ్ నుంచి రిటర్న్ వచ్చేసాము. సో మనం వెళ్దాం ఇప్పుడు మహాబలేశ్వర్ లింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. మహాబలేశ్వర్ లింగేశ్వర స్వామి రుద్రాక్ష రూపంలో స్వయంభువయ్య ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామివారి పురాణ కథనం చూస్తే, ఒకసారి బ్రహ్మ విష్ణులు ఎవరు గొప్ప అని వాదనకు దిగినప్పుడు స్వయంభూగా సాక్షాత్ మహాశివుడు లింగ స్వరూపంలో ఆది అంతంగా వెలిసి వారిని శోధించమన్నారు. అలా స్వయంభూగా వెలిసిన క్షేత్రం మహాబలేశ్వర్ ఈ లింగక్షేత్రం. ఇక్కడ స్వామివారు రుద్రాక్ష రూపంలో ఉండడం చూశారు కదా. పానమట్టం పెద్దగా వెడల్పుగా కనపడుతూ స్వామివారు రుద్రాక్ష రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇలా ఇదే ప్రదేశంలో మనకి అనేక దేవాలయాలు కనపడుతూ ఉంటాయి. ఆ దేవాలయాల దర్శనానంతరము మనకి బుక్ స్టాల్ ఉంటుంది, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ మెటీరియల్స్ అనేవి చాలానే ఉంటాయి. అవన్నీ కూడా మనం షాపింగ్ కవర్ చేసేసుకుని ఆధ్యాత్మికమైన డివోషనల్ మోడ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ, అలాగే మంచి మంచి వ్యూ పాయింట్స్ని కూడా కవర్ చేస్తూ మహాబలేశ్వర్ ట్రిప్ని ఎంజాయ్ చేసేయచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ బిందుల పైనం. యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.